తెలంగాణలో లోక్సభ ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. April 2 తెలంగాణకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. బీఆర్ఎస్ కి చెందిన ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యతో పదవీ కాలం ముగియనుంది. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నిక మార్చిలోనే జరగాల్సి ఉంది. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల హడావిడి పతాక స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో మొత్తం 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఒక్కొక్కరికి 40 మంది మద్దతు సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7 సభ్యులు ఉన్నారు. రాజ్యసభ బరిలో అభ్యర్థిని దింపడానికి 10 మంది శాసనసభ్యులు ప్రతిపాదించాలి. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీల్లో ఎవరికి 2 సీట్లు గెలుచుకునే ఫలం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి అనేది కీలకంగా మారింది. బీజేపీ ఎంఏఎంలకు చెందిన 15 మందిని తీసేస్తే 104 మంది సభ్యుల ప్రకారం ఒక్కొక్కరికి 35 మంది అభ్యర్థులు సరిపోతారు. ఈ లెక్కన బీఆర్ఎస్ కు 1 ఖాయం. బీఆర్ఎస్ 2 సీటుకు అభ్యర్థిని బరిలో నిలిపితే మిగిలిన 2 కాంగ్రెస్ కు ఖాయం. 3 స్థానాలు ఖాళీ అవుతున్నందున 3 అభ్యర్థులు బరిలో నిలిస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. 3 మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎవరికి ఛాన్స్ ఇస్తాయి అనేది చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించాలని టీపీసీసీలో చర్చ జరుగుతోందని సమాచారం. 3 రాజ్యసభ స్థానాల్లో 2 కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న నేపథ్యంలో 1 సోనియాకు ఇవ్వడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకున్నట్టు ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అలాగే సోనియాని రాష్ట్రం నుంచి ప్రమోట్ చేయడం ద్వారా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే రాష్ట్ర అభివృద్ధి విషయంలో సోనియా ప్రత్యేక శ్రద్ధ చూపుతారనే ఆలోచనతోనూ ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. అందుకే ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ స్థానాలతో పాటు రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అవుతున్న సీట్లపై కూడా కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ చేస్తున్నారు. మార్చి నాటికి 2 రాజ్యసభ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు, 1 గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇక సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని, లేదంటే తెలంగాణ నుంచే రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరుతూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానం చేసి అధిష్టానానికి పంపింది. సోనియా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో పోటీ చేసే అవకాశం ఉందని, అక్కడ ప్రియాంక గాంధీని పోటీకి పెడితే సోనియా తెలంగాణకు మారవచ్చునని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నారు. ఈసారి సోనియా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ ఉందని, ఈ క్రమంలో ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని టీపీసీసీ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ కు రానున్న 2 రాజ్యసభ స్థానాల్లో 1 రిజర్వ్ అయిపోయినట్టే మరో సీటు ఎవరికి దక్కుతుంది అనేది కీలకంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చెల్లా వంశీచంద్రెడ్డికి ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది. అలాగే రాజ్యసభ తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ అలా కుదరని పక్షంలో రాజ్యసభకు ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా పోటీ నెలకొంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు టీసీఎస్, సిపిఐ నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేశారు. అలాంటి వారు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు కూడా సామాజిక కోణంలో ఎమ్మెల్సీ సీటు కోరుతున్నారు. ఈ జాబితాలో షబీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, అలీ మస్కతి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మధుయాష్కి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే అద్దంకి దయాకర్ ను మంత్రి చేయాలనుకుంటే ఈసారి ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. లేదంటే వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేయిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరు ఖరారు కావచ్చని సమాచారం. పల్లా రాజీనామా చేసిన చోట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత లేదు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్నకి ఛాన్స్ ఇస్తారా, లేక ఆయనకి గవర్నర్ లేక మరో కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారా అనేది కీలకమే. మొత్తం మీద సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పార్లమెంటులో ఏదో ఒక సభకు ప్రాతినిధ్యం వహించేలా రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. జూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.